వెల్కమ్ టు విశ్వం వాయిస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గోకుల్పురిలో ఘోర అగ్ని ప్రమాదం, ఏడుగురి సజీవ దహనం. ఉక్రెయిన్ నగర మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు, ట్విట్టర్ లో పేర్కొన్న ఉక్రెయిన్ పార్లమెంట్. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, నలుగురు ఉగ్రవాదుల హతం. బొగ్గుపై కాంగ్రెస్ బగ్గు, నైని బ్లాక్ టెండర్పై స్పష్టతనివ్వాలి. కార్యదర్శి కాదు ఉపాధ్యక్షుడు, బాయ్ ఎన్నికల్లో గోపీచంద్ నామినేషన్. పెట్రో పన్ను పోటు తగ్గించాల్సిందే, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర వెల్లడి. గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, చిరు సల్మాన్లపై ముంబైలో షూటింగ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని గోకుల్పురి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో 30 మురికివాడలు ఖాళీ బుడిదయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో గోకుల్పురి వాసులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి అగ్ని ప్రమాద ఘటన గురించి తెలిపారు. 13 అగ్నిమాపక శటకాలు గోకుల్పురిలోని ఘటనాస్థలానికి చేరుకుని కొన్ని గంటల్లో మంటలను ఆర్పివేశాయి. ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు. అగ్ని ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. దక్షిణ ఉక్రెయిన్లోని మెలిటోపాల్ నగర మేయర్ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. 10 మంది రష్యా ఆక్రమణదారుల బృందం మెలిటోపాల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ పార్లమెంట్ ట్విట్టర్లో పేర్కొంది. మెలిటోపాల్ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ శత్రువులకు సహకరించడానికి నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఒక వీడియో సందేశంలో జెలెన్స్కీ చెప్పారు. మెలిటోపాల్ నగరాన్ని రష్యా సైనికులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇక జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని గండర్బాల్, పుల్వామా, హంద్వారా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు. మేము నిన్న రాత్రి 4-5 ప్రదేశాలలో ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాం. ఇప్పటి వరకు పుల్వామాలో ఒక పాకిస్తానీతో సహా జైషే మహమ్మద్కు చెందిన 2 ఉగ్రవాదులు, గండర్బాల్, హంద్వారాలో ఒక్కొక్క ఉగ్రవాదిని హతమార్చాం. హంద్వారా, పుల్వామాలో ఎన్కౌంటర్లు జరిగాయి. అలాగే ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నామని జమ్మూ కాశ్మీర్ ఐజీ ట్వీట్ చేశారు. నైని బొగ్గు బ్లాక్ టెండర్పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కు డిమాండ్ చేశారు. బొగ్గు గనులను దక్కించుకోవడమే కాకుండా వాటిని ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని కోరారు. గుజరాత్కు మాత్రం కోరిన వెంటనే మైన్లు కేటాయిస్తున్న కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలంటూ తీర్మానం చేసి అవసరమైతే అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అంబానీ, అదానీలకు అప్పగించేస్తోందని కాంగ్రెస్ పక్ష ఉపనేత శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందన్నారు. జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దాంతో అతడు ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశాడు. బాయ్లో మొత్తం 12 మంది ఉపాధ్య పదవులున్నాయి. గోపితో పాటు గత కమిటీ ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా, తమిళనాడు బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అన్బుమణి రామ్దాస్ కూడా ఉపాధ్యక్షుడు కానున్నారు. ఇక జూనియర్ జట్టు కోచ్ సంజయ్ మిశ్రా ప్రధాన కార్యదర్శి పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నాడు. అరుణ్ లక్కాని కోశాధికారిగా, ఒమర్ రషీద్ సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా కానున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి రోజు కాగా, ఈ నెల 19 ఉపసంహరణకు చివరి గడువు. అభ్యర్థుల తుది జాబితాను 20 ప్రకటిస్తారు. పెట్రో ఉత్పత్తులపై అధిక పన్నుల భారంపై భారతీయ రిజర్వు బ్యాంక్ కూడా అసంతృప్తితో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ఈ పన్ను పోటు తగ్గించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర పరోక్షంగా సూచించారు. లేకపోతే ద్రవ్యోల్బణ కట్టడి, స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కష్టమన్నారు. కోవిడ్ కష్టాల నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ చమురు సెగతో మళ్లీ తిరోగమించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇండియన్ మర్చెంట్స్ ఛాంబర్ నిర్వహించిన ఒక సదస్సులో పాత్ర ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలలో గాడ్ ఫాదర్ ఒకటి. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కి ఇది రీమిక్ అనే విషయం తెలిసిందే. మలయాళంలో పృథ్వీరాజ్ చేసిన పాత్రను తెలుగు రీమిక్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేయబోతున్నారు. అయితే ఈ ఆదివారం నుంచి సల్మాన్ సెట్లో అడుగు పెట్టబోతున్నట్టు తాజా సమాచారం. చిరు సల్మాన్ కాంబినేషన్లోని కీలక సన్నివేశాలను ముంబై సమీపంలోని ఎన్డీ స్టూడియోస్లో చిత్రీకరించబోతున్నారట.
వారం రోజుల పాటు జరిగే ఈ చిత్రీకరణతో ఈ షెడ్యూల్ పూర్తవుతుందట. ఇక ముంబైలో షూట్ జరిగే ఈ వారం రోజులు కూడా సల్మాన్ ఫామ్ హౌస్లోనే చిరంజీవితో ఉండబోతున్నారని తెలుస్తోంది. నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎన్వి ప్రసాద్, రామ్ చరణ్, ఆర్బి చౌదరి కలిసి నిర్మిస్తున్న మూవీకి తమ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 8వ రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బాలాలయం మండపంలో స్వామివారిని హనుమంత వాహనంపై రామ అవతారంలో అలంకరించి సేవపై విహరింపచేశారు. అనంతరం గజవాహనంపై స్వామివారిని ఊరేగించి తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో తాళరేవు లోధాన్యం బకాయిల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద మల్లవరం పంచాయతీకి సంబంధించిన రైతులు మరియు కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూ రాజబాబు మాట్లాడుతూ తొలకరి పంట బాగా దెబ్బతిని ముఖ్యంగా కౌలు రైతులు నష్టపాలయ్యారు. మిగిలిన ఎంతో కొంత ధాన్యాన్ని వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు పెట్టి వదలలేక ఆ ధాన్యాన్ని మోసులు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వానికి అమ్మితే అమ్మిన 3 నెలలు దాటుతున్నా నేటికి డబ్బులు రాని పరిస్థితి ఉందన్నారు. పలు రకాల సమస్యలతో కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను వెంటనే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎంతమంది రైతులు ఎంత క్వాంటిటీకి ఎంత అమౌంట్ రావాలి అనేది నాకు ఇమ్మని చెప్పాను. ఇస్తే ఆల్రెడీ పంపిద్దామని చెప్పి నేను మేము డిస్కషన్ చేసుకున్నాం. ఎంత మీరు పెద్ద సంఘాలు కాబట్టి మీరు ఎన్ని మానేసి విదేశాల్లో లాగా మాకు డైరెక్ట్గా ఈ కౌలు కార్మికులు ఎన్ని కాకుండా ఏమంటారు మాకు ఎంఎస్పీ పెన్షన్ అనేది సరిపోతాము లేకుండా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లె సమీపాన వెలిసిన శ్రీ వీర గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన జరిగాయి. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ తరపున తీర్థ ప్రసాదాలు అందించారు. వేద పండితుల మధ్య అమ్మవారి పూజలు భక్తులకు ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నప్రసాదాలు, సుమారు 1000 మందికి పోలు బుచ్చయ్య గారి పల్లె చెందిన కీర్తిశేషులు సుభద్రమ్మ, ఓబులిరెడ్డి పేరు మీదుగా వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదాలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు టి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి తిరునాళ మహోత్సవం ఆదివారం వరకు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతాయి. నమ్మిన వారికి అమ్మవారి కోరికలు తీర్చి విద్యా వ్యాపార కుటుంబ సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకమని ఆయన అన్నారు. నేను ఆయన మాట్లాడితే బాగుంటుంది. మేము మాట్లాడితే మీడియా
వస్తానా వస్తానా ఇటు తీచా అండి నేను ఇటు తీకన్నా ఇట్లా రాకుండా అనంతపురం పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మిడ్ డే మీల్స్ వికటించి 40 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చాలామంది విద్యార్థులు జగనన్న గోరుముద్ద తిని అస్వస్థతకు గురయ్యారు. పసిపిల్లల మధ్యాహ్న భోజనంలో కూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. గత 3 రోజులుగా భోజనంలో పురుగులు వస్తున్నాయని స్కూల్ పిల్లలు చెప్పినా పట్టించుకోకపోవడం గమనార్హం. మధ్యాహ్నం భోజన విషయంలో నాణ్యత లేని సరుకులను సరఫరా చేసిన కాంట్రాక్టర్లను మరియు పట్టించుకొని స్కూల్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే అస్వస్థతకు గురైన పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆ పసిపిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కొంతమందికి ముగ్గురికి ఫీవర్ వచ్చింది, వేదులు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి నరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 8వ రోజు స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు. ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బాలాలయం మండపంలో స్వామివారిని హనుమంత వాహనంపై రామ అవతారంలో అలంకరించి సేవపై విహరింపజేశారు. అనంతరం గజవాహనంపై స్వామివారిని ఊరేగించి తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభించారు. నమస్కారం చేసుకోండి అమ్మగారు అందరూ మయా గట్టి లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరు కళ్యాణం మరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగినాయి. ఇది మన ప్రభుత్వ పరపించి దేవాదాయ శాఖ మంత్రి గారు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఇది ఆఖరి తిరు కళ్యాణం బ్రహ్మోత్సవం మన బాలాలయంలో. ఇక ముందు నుంచి కార్యక్రమాలన్నీ కూడా మరి మన పూర్వమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయంలో కొనసాగుతాయి. మరి స్వయంభూ స్వామివారి పునర్దర్శన కూడా 28వ తారీఖు నాడు మహాకుంభం సంప్రోక్షణ ద్వారా ప్రారంభమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఈ మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభం
దేశాన్ని కనిపెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాలని స్వామి వారు ఈరోజు నిర్కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ధన్యవాదాలు. రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు మూతికి నల్లబట్టలు కట్టుకుని మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల రామశంకర్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు ప్రారంభించడాన్ని స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మౌన దీక్ష చేపట్టామన్నారు. మత్తు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఛిద్రం చేస్తుందని సిపి నాగరాజు అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ రమావత్ లాల్ సింగ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ చైత్రం రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత మేలుకో, నిన్ను నీవు ఏలుకో, మద్యం మారక ద్రవ్యాలు యువత ఎదుగుదలకు అవరోధాలపై అవగాహన సదస్సు ఖలీల్వాడీలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా సిపికేఆర్ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యూరో సైక్యాటిస్ట్, డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ విశాల్, చంద్రమామ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బిలోజీ నాయక్, ప్రముఖ న్యాయవాది ఆస నారాయణ విచ్చేశారు. సందర్భంగా యువతను ఉద్దేశించి ముఖ్య అతిథి సిపి నాగరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 మిలియన్ మంది గంజాయికి అలవాటు పట్టారని గణాంకాలు చెబుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మారక ద్రవ్యాలు గంజాయి నిర్మూలన కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలీస్ శాఖ ద్వారా ఎక్కడ గంజాయి దొరికినా ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుందన్నారు. కాకినాడ శ్రీనగర్లో భావన ఎంక్లేవ్ 3వ అంతస్తు అపార్ట్మెంట్ పోర్టికో కుప్పకూలింది. అపార్ట్మెంట్లో 18 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం జరిగింది. బీమ్ సపోర్టు లేకపోవడం వల్లనే కూలినట్లు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గతంలో కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు. మరో పోర్టికో కూలడానికి సిద్ధంగా ఉందని స్థానికులు చెప్పారు. అడ్రస్ తీసి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామం నందుగల సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పనితీరుపై పరిశీలన చేసే నిమిత్తం మండల అధ్యక్షులు బొబ్బరాడ సతీబాబు, ఎండీఓ నారాయణరెడ్డి ఆకస్మికంగా సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తీరును పరిశీలించారు. పరిశీలన అనంతరం సత్యబాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ ప్రజలకు కల్పించే అన్ని పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చూసే బాధ్యత సచివాలయం సిబ్బందిపై ఉందని, ఈ విషయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురైనా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సచివాలయం సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గ్రామంలోని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరే విషయంలో కృషి చేయాలని కోరారు. ఈ పరిశీలనలో సచివాలయం సిబ్బందిని వారి యొక్క పనితీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సకాలంగా పనిచేసి సక్రమంగా మీరు ఇచ్చినట్లయితే మన మండలాలకు కూడా మంచి పేరు రావాలని మీ గ్రామంలో ఆశిస్తా ఉన్నాను. ఎక్కడ కూడా ఏ గ్యాప్ కూడా లేకుండా ఏ సెక్షన్ లో కూడా 100% కూడా మీరు అందరూ కూడా అన్ని విధాలా కూడా మీకు వచ్చినటువంటి అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ అప్లికేషన్ క్షేత్రస్థాయిని మీకు అర్థం కాకపోయినట్లయితే ఈ పై అధికారి ఎవరైతే సెక్రటరీ గారు ఉన్నారో ఆ సెక్రటరీ గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారిని పెద్ద సహకారం చేసుకున్నట్లయితే ఆ సమస్యను మనం మెరుగుపరిచే విధంగా ఉంటుంది అని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సచివాలయంలో మీ పనితీరు మీ అతి ప్రజెంట్ జల్జీవన్ మిషన్ జరుగుతుంది సార్. మెయిన్ విలేజ్ లో పైప్ లైన్ లేచి వస్తున్నారు సార్. నాడు నేడు ఎస్టిమేట్స్ వరకు పూర్తయింది సార్. 3 లక్షలు వచ్చింది సార్ ఎస్టిమేట్. 9 రూమ్కి వర్క్ అవుతుంది సార్. డిస్మాంట్లింగ్ ఎస్టిమేట్ మేము ఇంజన్ చేస్తాం సార్. మా స్కూల్లో 2 రూమ్కి అది డిస్మాంట్లింగ్ కాబట్టి పడతాం సార్.
ఇంకా పేమెంట్ పంపి లెటర్ తీసుకుని ఈగారు ఆర్డర్ చేసి రిజర్వ్ ఉంటుంది ఈగారు వచ్చిన తర్వాత ఒకసారి అందరి గురించి ఆమె సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ మాట్లాడాను సార్ మార్నింగ్ వెళ్దామని చెప్పారు సార్ పర్మిషన్ తీసుకుని అక్కడ వాళ్ళకి ఒకసారి ఇన్ఫార్మ్ చేసి నేను మార్నింగ్ తీసుకోవాలి డబ్బులు పడ్డాయా వాళ్ళకి తర్వాత ఇంకేంటంటే అసలు కాంట్రాక్ట్ వర్క్ చేసుకుని స్టడీస్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ టైంలో రిటర్న్ చేసి మన ఎవరు మన దగ్గర పెండింగ్ లేకుండా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.